రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయని కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలను మాజీ ఎమ్మెల్యే ఆయన పరిశీలించారు. మాగాణి భూములను ఇళ్ల నిర్మాణానికి ఇచ్చారంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జగనన్న ఇళ్లకు కేటాయించిన స్థలాల్లో నాట్లు వేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్నపాటి వర్షాలకే జగనన్న లేఅవుట్లు మునిగిపోవడం ఏంటని ఉగ్ర నరసింహ రెడ్డి ప్రశ్నించారు. నీటితో నిండిన కాలనీలో నాట్లు వేసి నిరసన తెలియజేశారు. కనిగిరిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగనన్న కాలనీని రాష్ట్రం మొత్తం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు కనిగిరి ప్రాంతంలో ఏదైతే ఒక చెరువులో ఈరోజు చిన్నపాటి వర్షం, కనిగిరి వర్ష క్షామ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతంలో పడ్డ చిన్న వర్షానికే మీరు ఇచ్చిన కాలనీలన్నీ మునిగిపోయి జలమయమై ఉన్నాయి. పిల్లలు ఆడ స్విమ్మింగ్ పూల్లో అయితే జూబ్లీలో బంజారీలో స్విమ్మింగ్ పూల్ కట్టుకున్న ఇల్లులాగా ఆడ కట్టే పరిస్థితి ఉంది. ఆ రోడ్లు కానీ ఆ మట్టి కానీ చేసిన ఆ ఖర్చు పెట్టిన డబ్బులతో మాకు అవకాశం ఇస్తే ప్రతి పేదవాడికి నేషనల్ హైవే పక్కన 500 మీటర్ల బ్రహ్మాండమైన ఇంటి వసతి కల్పించి ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేదు, ఒక నెల మీ ఎంఆర్ఓ ఆర్డీ వల్ల నేను చెప్పినట్టు వినమనంటే పేదలకు ఏ విధంగా కనిగిరిలో పట్టాలు ఇవ్వగలమో నేను చూపిస్తానని కూడా తెలియజేస్తూ, మరి ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం వ్యాపారమే చేస్తున్న ప్రజాప్రతినిధులందరూ మారి ప్రతిపక్షం పనిచేయటం లేదంటున్నారు. మేము వెంటబడితే మీరు అసలు రాష్ట్రాల వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందో తెలియజేస్తాం.